గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అంటే ఏమిటి? మనకి వివిధ రకాలైనటువంటి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ వాటన్నిటికీ కూడా ఫండింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఆ ఫండింగ్ కోసం రియోలో ఎర్త్ సమ్మిట్ జరిగినప్పుడు ఒక స్పెషలైజ్డ్ ఫండ్ అనేటటువంటిది ఉండాలి వివిధ రకాలైనటువంటి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్కి ఫండింగ్ చేసేందుకు అన్న దానికోసం ఈ 1992లో జీఈఎఫ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది తీసుకొని రావడం జరిగింది. దాన్ని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ బ్యాంక్ ఈ మూడు కలిసి ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. 183 దేశాలు అనేటటువంటివి ఈ జీఎఫ్ కింద పార్ట్నర్ అయ్యి వివిధ రకాల సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ సెక్టర్ అందరూ కలిసి ఈ పర్టికులర్ ఫెసిలిటీకి ఫండింగ్ అనేటటువంటిది ఇస్తున్నారు. ఈ ఫండింగ్ అనేది వివిధ ప్రాజెక్ట్స్కి, గమనించాలి, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి, బయోడైవర్సిటీ, ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్, ఈ రిలేటెడ్ ఏరియాస్ అన్నిట్లోనూ ఫండింగ్ కోసం గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్లో ఏవేవి, ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ, ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్, ఇంకా డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించిన వాటిని అడ్రస్ చేయడానికి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది తీసుకొని రావడం జరిగింది.